అందరికీ నమస్కారం ఒక పల్లెటూరులో ఒక వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుని చదివించినట్లయితే ఆ కొడుకు ప్రయోజకుడవుతాడు అని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని అంతా కూడా ఖర్చు పెట్టి ఆ కొడుకుని చదివించారు అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండడం ప్రారంభించాడు తను తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు వాళ్ళు ఎలా ఉన్నారు అని కూడా చూసేవాడు కాదు ఒకరోజు తన భార్యతో తను చెబుతున్నాడు ఈరోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మ నాన్నలను చూశాను అని చెప్పాడు చెప్పి వాళ్లకు కనబడకుండానే నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పాడు ఏంటి మీ అమ్మ నాన్నలను చూసారా వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళని అలాగే ఫుట్పాత్ మీదే ఉండనివ్వండి అంతేకాని పొరపాటును కూడా మన అడ్రస్ వాళ్ళకు చెప్పవద్దు అని వాళ్ళ భార్య చెప్తుంది ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ని వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతున్నాడు ఈ వృద్ధుల పుత్రుడు అతని భార్య అతడితో అంటుంది మీరు భలే చెప్తున్నారు ఎంత పెద్ద నగరంలో మన అడ్రస్ కొనుక్కోవడం అంత తేలికైన విషయమేమీ కాదు ఈ పట్టణంలో వారు మన ఇంటిని కనిపెట్టలేరు మనము ఇల్లు కూడా మారిపోయాం కదా అలాగే మన అమ్మ నాన్నలకు మనం కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు అంతలో భర్త ఉంటున్నాడు నీకు ఏమైనా మతిపోయిందా ఇంటి అడ్రస్ తెలియదు కానీ నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా సరే సరే అక్కడికి వెళ్ళి ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వస్తే అప్పుడు తన భార్య ఉంటుంది అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా కానీ వాళ్ళు నా తల్లిదండ్రులని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ను వాళ్ళు ఇచ్చేస్తారు నాకు ఏమాత్రము కూడా అర్థం కావట్లేదు ఎందుకు వదలరు నా ప్రాణం తీస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని కొంప తీసి వచ్చేశారా ఏమిటా అని అనుకుంటూ ఇద్దరూ వెళ్ళి తలుపులను తీశారు తలుపులను తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎంతలో తండ్రి అడుగుతున్నాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు అప్పుడు కొడుకు అంటున్నాడు నేను చూడలేదు అని కొడుకు అన్నాడు అతడు చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు తండ్రి అంటున్నాడు నేను నీ అడ్రస్ని కనుక్కొని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాను ఇంత పెద్ద నగరం నాలుగు వైపులా కూడా పెద్ద పెద్ద కట్టడాలు చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్ళి మీ అడ్రస్ని తెలుసుకున్నాను తెలుసుకొని ఇక్కడికి వచ్చాను ఇంతలో కొడుకు అడుగుతున్నాడు సరే కానీ ఇంతకీ ఎందుకు వచ్చారు చెప్పండి నా జీతంతో నా భార్య నేను బతకడమే చాలా కష్టంగా ఉంది అసలు మీ ఇద్దరికీ ఆత్మాభిమానం ఉన్నదా అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దని చెప్పాను కదా ఏదో నాలుగు ముద్దలు తింటూ ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితం మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు ఎంతలో కోడలు నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా అన్ని మాటలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా నిలబడ్డారు అని అంటూ ఉంది కొడుకుని కోడల్ని తండ్రి ఆపాడు ఇంకా చాలు మీరిద్దరూ కూడా చాలా చెప్పారు మా ఇద్దరము కూడా చాలా భిన్నము మేము ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాము ఎందుకంటే నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ఫ్లాట్ను కొనుక్కున్నాము ఈరోజు ఫ్లాట్ తాళాలు మా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకుందామని అనుకున్నాము దానికోసం మిమ్మల్ని పిలవడానికి వచ్చాము కొడుకుతో చెబుతూ ఉన్నాడు బాబు నువ్వు అన్నావు కదా మాకు ఈ మహానగరంలో కొనే అంత అర్హత లేదని మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా నిజంగా అంతగా ఏముంది ఈ నగరంలో ఇక్కడ ఫ్లాట్ను తీసుకున్నాను ఎల్లుండి మా నూతన ఇంటి గృహప్రవేశం నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పారు కొడుకు అడుగుతున్నాడు నిజంగానే చెబుతున్నారా ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా యాభై నుండి అరవై లక్షలు ఉంటుంది నాకు తెలియదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న మీరు నిజానికి నిజాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా నిజం చెప్పండి నేను లోపలికి రానివ్వడం లేదు అని ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారా అని కొడుకు అడిగాడు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో ఎటువంటి సమస్య కూడా నాకు లేదు ఒకవేళ పూజకు రావాలి అని అనుకున్నట్లయితే అడ్రస్ అయితే నోట్ చేసి ఉంది మీరిద్దరూ కూడా ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి అక్కడ నుంచి తండ్రి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది మామయ్య గారు ఎలా మాట్లాడుతున్నారు ఏమిటి నిజంగానే వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఒకవేళ వాళ్ళు ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేసినా కూడా అంత ధనం రాదు కదా అని అతని భార్య చెప్తుంది అంతలో కొడుకు అంటున్నాడు వీళ్ళ మాటలు నువ్వు నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది కావాలంటే వారు చెప్పిన తేదీన నువ్వు కూడా నాతో పాటు ఈ అడ్రస్ దగ్గరికి రా నేనే నీకు చూపిస్తాను అన్నాడు తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకుని తండ్రి చెప్పిన అడ్రస్కు బయలుదేరి వెళ్ళాడు ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది పూజా ఏర్పాట్లు కూడా చేశారు అది చూసిన కోడలు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది వెంటనే తన భర్తతో అంటుంది నిజంగానే ఈ ఇంటిని మామయ్య గారే కొన్నారనుకుంటా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉంటే మామయ్య గారే కొన్నట్లు అనిపిస్తుంది అప్పుడు భర్త అంటున్నాడు నాకు కూడా అర్థం కావడం లేదు ఈ సొసైటీని చూసావా ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్లు కనీసం ఒక కోటి రూపాయలైనా ఉంటుంది ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అనుకుంటూ భార్యాభర్తలు ఫ్లాట్ లోపలికి వెళ్ళారు వాళ్ళను చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు తన భార్యతో చెప్తున్నాడు వీళ్ళకి కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెప్పడంతో తల్లి లోపల నుండి ప్రసాదాన్ని తీసుకువచ్చి వాళ్ళిద్దరికీ పెట్టింది పూజారి పూజా సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో అంటున్నాడు నాన్న పూజారి గారు తప్ప ఇంకెవరూ లేరు ఏమిటి అన్నాడు ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు అయినా పిలిచిన ఎవరూ రారు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అని తన తండ్రి అన్నాడు నాన్న నిజంగా ఇంటిని నువ్వే కొన్నావా మన ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేశావా ఏంటి అని అడిగాడు బాబు ఊరిలో ఉన్నామని ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అది మనకి జ్ఞాపకం దానిని అమ్మివేస్తాను అని ఎలా అనుకుంటున్నావు అయినా అక్కడి ఊరు విషయమే వేరు అది మీకు వివరించాలని ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను కానీ నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టేటప్పుడే చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని కానీ ఈరోజు చూడు నేను ఈ నగరంలోనే టాప్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ని తీసుకున్నాను అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలని అనుకుంటున్నాను ఈ మహానగరంలో గాలిలో ఏముంది చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నిన్ను ఇంతలా మార్చేసింది కానీ బాబు ఈ ఇంటితో మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం నువ్వు పోల్చవద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊర్లోని ఇంటిని అమ్మాల్సిన అవసరం లేదు మరి ఈ ఫ్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఈ నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కోరుకున్నారు కదా నిజమేనా నాన్న ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నాతో పాటు ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చు అని ఇంటిని తీసుకున్నారా అని కొడుకు అడిగాడు తండ్రి అంటున్నాడు ఒక వ్యక్తి ఎంత నీచమైన స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు అందుకే ఈ మహానగరం అన్న నగరవాసులన్న వాళ్ళ మాటలు అన్నా కూడా నాకు నచ్చదు మీరు మా పట్ల ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామో అని నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావు ఎప్పటి వరకు మేము ఊరు వాళ్ళము అని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి ఇప్పుడు చూడు ఈ ఫ్లాట్ చూసిన తర్వాతే మీ మాట తీరును ఎంతగా మార్చేశావో మా పట్ల మీరు వ్యవహరించిన తీరుని ఈ జన్మలో మరవలేను నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలి అని నేను ఈ ఫ్లాట్ ఎలా కొన్నాను అని మేము చిన్న ఊరు నుండి వచ్చాము అని ఈ మహానగరంలో ఉండే అర్హత లేదు అని అవమానకరంగా మాట్లాడే మీకు మేము కూడా ఈ మహానగరంలో ఉండగలము అని గుర్తించాలని నేను ఈ ఫ్లాట్ కొన్నాను నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధరకు కొన్నారు ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ఫ్లాట్ను కొన్నాను ఈ విషయం గురించి చెప్పడానికి నేను ముందు కూడా మీ ఇంటికి వచ్చాను కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకి చెప్పాలని అనిపించలేదు నువ్వు ఈరోజు చెప్పిన ఈ మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తొస్తున్నాయి అని తండ్రి గతంలోనికి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు అమ్మ నాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళ్తారు ఎందుకు అడుగుతున్నాను అంటే ట్రైన్ టికెట్లను ముందే బుక్ చేసుకోవాలి కదా ట్రైన్ టికెట్లు దొరకడం కష్టమైపోతుందని చెప్పాడు కొడుకు ఎంతలో తండ్రి అంటున్నాడు బాబు మేము ఏమి ఆలోచిస్తున్నాము అంటే మేమిద్దరము కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాము నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు మేము కూడా మీతో పాటే అని ఆలోచిస్తున్నాము ఈ ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే అని అంటున్నా తండ్రితో కొడుకు మీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా కూడా ఈ ఇంట్లోనే ఉంటామని ఎందుకు చెప్తున్నారు కోడలు చెప్తుంది మీ అమ్మ నాన్న వెళ్ళేటట్లు లేరు తిని కూర్చోవడానికి అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళ్తారు ఇంతలో కొడుకు చెప్తున్నాడు నాన్న నేను మీకు కొన్ని రోజుల సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళిపోయి మీ ఏర్పాట్లను చేసుకోండి కొడుకు నుండి ఈ మాట విన్న తండ్రి తల్లి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుంటూ ఇక్కడే ఉండవలసిన అవసరం లేదు ఎలాగో ఒకలాగా వెంటనే టిక్కెట్లు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేశారు కానీ వారం రోజుల తర్వాత టిక్కెట్లు దొరికాయి వారం తర్వాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు నాన్న ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగో ఒకలాగా నేను మిమ్మల్ని భరిస్తాను కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అన్నాడు ఆ తర్వాత రోజు నుండి కోడలు వ్యవహార శైలి మొత్తం కూడా మారిపోయింది అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా కోడలు చేయించేది ఒకరోజు ఉదయాన్నే అత్తగారు అమ్మ నాకు ఎందుకో ఈరోజు ఉదయం నుండి కొంచెం బాగాలేదు గుండెల్లో ఏదో దడగా అనిపిస్తుంది ఈ రోజుకు వంట నువ్వే చెయ్యమ్మ అంతలో కోడలు అంటుంది ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా చకచకా చేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోమన్నాడో అప్పటి నుండి మీ ఆరోగ్యం బాగోలేదు అని సాకులు చెప్పడం మొదలుపెట్టారు అలా ఏమీ లేదమ్మా నిజంగానే నా ఆరోగ్యం బాగోలేదు ఇది చెబుతూ చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు కొడుకు కాసేపటికి తాపీగా వచ్చాడు తన భార్య పరిస్థితి చూసుకున్న పెద్ద ఆయన కొడుకుతో చెప్తున్నాడు బాబు వెంటనే అంబులెన్స్ పిలిపించు మీ అమ్మను తొందరగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని తండ్రి అన్నాడు ఎంతలో కొడుకు అంటున్నాడు కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకలా అరుస్తున్నావు ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి అమ్మకి మెలుకువ వస్తుంది మీరు జరగండి అని చెప్పి తన తల్లి మొహం మీద నీటిని జల్లాడు కానీ తల్లి స్పృహలోకి రాలేదు అది చూసిన తండ్రి చాలా చాలా కంగారు పడిపోయాడు వెంటనే అంబులెన్స్ని పిలవండి నాకు ఎందుకో చాలా భయంగా ఉందని చెప్పాడు నాన్న పిలవడానికి పిలవగానే వచ్చేయడానికి ఇది ఏవన్నా చిన్న ఊరు అనుకుంటున్నారా మీకు తెలుసా ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రి బిల్లు కట్టేలోపే నా మొత్తం సంపాదన అంతా కూడా అయిపోతుంది కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను రెండు చేతులతో ఎత్తుకొని ఇంటి నుండి బయలుదేరాడు కొడుకు అలాగే నిలబడిపోయాడు అంతలో కోడలు అంటుంది మీ నాన్నగారు ఏదో కోటేశ్వరుడు లాగా మీ అమ్మగారిని తీసుకుని వెళ్తున్నాడు చూద్దాము మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడో అని సమయం రాత్రి అవుతుంది కానీ తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఇటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఆ కొడుకు ఇద్దరూ కూడా ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగడంతో కొడుకు తలుపులు తెరిచి చూశాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారని అన్నాడు కొడుకు నోటి నుండి అలాంటి మాటలు విన్న తండ్రి నువ్వు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నావు పిల్లల కోసం తల్లి తండ్రి ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడతారు కానీ కానీ పిల్లల నోట నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికి ఉన్నామా అని అనిపిస్తుంది ఆ తల్లిదండ్రులకు నాన్న మీరు వారం తర్వాత వెళ్ళిపోతారని అనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలుపెట్టింది నాకు ఇప్పుడు అంతా అర్థమయ్యింది మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఒక వారం రోజులు కాదు కదా ఒక సెకండ్ కూడా నేను ఇంట్లో ఉంచలేను ఇదిగోండి మీ సామాన్లన్నీ మీ సూట్ కేసులో సర్దేశాను నుండి వెళ్ళిపోండి అని అన్నాడు ఆ కొడుకు చావు బ్రతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుందని చెబుతున్నావా మీ అమ్మకి ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది వెంటనే నేను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళకపోయినట్లయితే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని ఉదయం కూడా మీ అమ్మను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలని అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడావు నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండి ఒక పెద్ద భారమైనా తగ్గి ఉండేది కదా అంటున్నాడు కొడుకు అయినా బ్రతికి ఉండి మీరేమి చేస్తారు ఇద్దరూ నా తల మీద భారాలుగా మారారు కదా అప్పుడు ఒకరి నుండైనా నాకు ముద్దు కలిగేది కదా అని అన్నాడు ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ క్యాస్ను తీసుకొని చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు ఈ రోజు తర్వాత మా జీవిత కథ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే పిల్లలను పెద్దవాళ్ళను చేస్తూ చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు వెళ్తాను కానీ ఒకటి గుర్తించుకో నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అని వెళ్ళిపోయాడు ఆ తండ్రి ఆ తర్వాత ఇరవై రోజుల వరకు హాస్పిటల్ బయటనే ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఇద్దరూ ఊరికి బయలుదేరి వచ్చేశారు కొడుకు చేసిన అవమానం గురించి తలుచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉన్నాడు కానీ ఈ విషయాలు ఏవీ కూడా తన భార్యకు తెలియనివ్వలేదు కానీ తను తన కొడుక్కి ఎలా అయినా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు అంతలో భార్య ఎందుకండి అంతలా ఆలోచిస్తూ ఉన్నారు అంటూ పిలిచిన పిలుపు వర్తమానంలోనికి వచ్చాడు తండ్రి వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బుతో తన భార్యకు వైద్యాన్ని చేయించడానికే ఆ ధనాన్ని అంతా ఖర్చు చేసేశాడు ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఈ ఫ్లాట్ను కొన్నాడు అంటూ ఈ విషయాన్ని గురించి చెప్పాలి అని మీ ఇంటికి వచ్చాను కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేసాను లేకపోతే ఈరోజు నీ పేరు మీదే ఉండేది కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ను నువ్వు దక్కించుకోవచ్చు కానీ దానికి ఒక్క ఒక్కసరతో నువ్వు ఆ శరతకు ఒప్పుకున్నట్లయితే ఈ ఫ్లాట్ నీకే ఇస్తాను అని చెప్పాడు ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు ఆ షరతు ఏమిటి నాన్న అని అన్నాడు నువ్వు నీ భార్య ఎక్కడ ఆరు నెలల పాటు ఉండి మా సేవను చేయాలి అది కూడా ఎలాంటి వేతనాన్ని ఆశించకుండా నువ్వు మా సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ఫ్లాట్ని నేను మీ ఇద్దరి పేరు మీద మార్చేస్తాను మా గ్రామానికి వెళ్ళిపోతాము అని చెప్పాడు నిజం చెప్పాలంటే నాకు నా గ్రామంలో ఉండడమే ఇష్టమన్నాడు ఆరు నెలలని ఆశ్చర్యంగా అన్నాడు కొడుకు ఎంతలో కోడలు అంటుంది ఆరు నెలలు మేము మీ సేవ చేస్తాం మావయ్య గారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోనికి తీసుకువెళ్ళి మీకు ఏమన్నా మతిపోయిందా ఏంటి ఈ ఫ్లాట్ విలువ కోటి రూపాయలైనా ఉంటుంది తర్వాత ఈ ఫ్లాట్ మందైపోతుంది అని అన్నది అతని భార్య సరే నువ్వు చెప్పినట్లే చేద్దామంటూ ఇద్దరు గది నుండి బయటికి వచ్చి కానీ నాన్నగారు మీరు ఆరు నెలల తర్వాత ఈ ఫ్లాట్ నా పేరు మీద రాస్తారా అని అడిగాడు కొడుకు నేను మాట మీద నిలబడతాను కానీ నేను నీ నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలని ఇస్తున్నాను చెప్పు నేను చెప్పిన సరతకి మంజూరు అవుతున్నావా అని కొడుకు చెప్తున్నాడు సరే నాన్న ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకొని కొడుకు కోడలు వారి ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసర అవసరాలను తీర్చుకుంటూ ఆరు నెలల పాటు తల్లిని తండ్రిని కాలు కూడా నేల మీద పెట్టకుండా చూసుకున్నారు ఆరు నెలలు గడిచిపోయిన తర్వాత కొడుకు ఫ్లాట్ దక్కుతుందని సంతోషంతో నేల మీద కూడా నిలబడకుండా ఉన్నాడు ఇంతలో తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుకుకి కాగితాలను అప్పగించాడు తండ్రి అంటున్నాడు బాబు మేము వెళ్ళే ముందు మీకు ఒక మాట చెప్తున్నాను నువ్వు వెళ్ళి ఇంటికి రంగులు వేయించుకోమని చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాము కదా ఆ రంగులన్నీ కూడా మాసిపోయినట్లుగా అయిపోయాయి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు కొడుకు మీరు ఈ ఫ్లాట్స్ కొత్తగానే కదా కొన్నారు ఈ రంగులన్నీ కొత్తగానే కదా ఉన్నాయి ఇంతలో తండ్రి అంటున్నాడు అయ్యో ఈ కాగితాలలో ఉండేది నువ్వు సంతోషంలో చూడలేదా గ్రామంలో ఉన్న ఇల్లు నీ పేరు మీదే రాశాను నాకున్నది ఆ గ్రామంలో ఉన్న ఇల్లు మాత్రమే ఇక ఫ్లాట్ గురించి అంటావా ఈ ఫ్లాట్ను అయితేనే నేను ఆరు నెలల కోసం అద్దెకు తీసుకున్నాను నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించావు నీ అహంకారానికి తట్టుకోలేక నేనే ఈ విధంగా చేశాను ఇప్పుడు మీరు గ్రామంలో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదని చెప్పాడు తండ్రి కొడుకు అంటున్నాడు నాన్న మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు కానీ నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అని చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిపి కొడుకు కోడలు అత్తమామలతో కలిసి వారి దగ్గరే ఉండడంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నామని ఫ్లాటు దొక్కుతుందని ఆశతోనే ఉన్నారు కానీ వారందరూ కలిసి ఒకే చోట ఉండడంతో ఒకరికి ఒకరి మధ్య అనుబంధం అనేది పెరిగిపోయింది అప్పుడు కొడుకు చెప్తున్నాడు నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని అడిగాడు కొడుకు కోడలు కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు అందరూ కలిపి వారి ఊరికి వెళ్ళి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడతామని చదివించారో ఉద్యోగం రావడానికి కారణమయ్యారో అవన్నీ విషయాలు కూడా కొడుకు తెలుసుకున్నాడు తన తల్లిదండ్రుల పట్ల తను చేసిన చెడ్డ పనులకు తాను చేసిన ఆలోచనలకు తను చాలా బాధపడ్డాడు కొడుకు కోడలు కూడా అత్తమామలను తల్లిదండ్రుల వలె చూసుకోవడం ప్రారంభించారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి